వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు బాగున్నారు కదండి, నేను కూడా బాగున్నాను. మరి ఇవాళ మన వీడియోలో వచ్చేసి ఒక మంచి రెమెడీతో మరలా మీ ముందుకు వచ్చానండి. ఇది ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సమస్యతో అయితే బాధపడుతూనే ఉంటారు. చాలా వరకు కూడా ఫేస్ మీద మంగు మచ్చలు వచ్చాయనుకోండి, చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటాం కదా. ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఫేస్లో మంగు మచ్చలు అనేది రావడం సర్వసాధారణమే. అది ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా, లేడీస్కి జెంట్స్కి ఎవరికైనా వస్తున్నాయి. ఈ మధ్య కాలంలో అయితే పొల్యూషన్ వల్ల, సరిగా డైట్ తీసుకోకపోవడం వల్ల చిన్నపిల్లల కాడించి ఈ మంగు మచ్చల్ని ఫేస్ మీద ఫేస్ చేస్తున్నారు ఈ ప్రాబ్లమ్ని. సో అలాంటి వారి కోసం అయితే ఇది చాలా మంచి బెస్ట్ రెమెడీ అని చెప్పొచ్చు అనమాట. మనకి చిన్న మచ్చ ఫేస్ మీద వచ్చిన వెంటనే పోయేసి షాప్కి వెళ్ళేసి ఏది బెస్ట్ క్రీమా అని చెప్పేసి, మనం ఏది తొందరగా తగ్గుతుందా అని చెప్పేసి ఆ క్రీమ్స్ ఎన్నో డబ్బులు పెట్టి ఖర్చు పెట్టి తీసుకొచ్చుకొని ఫేస్కి అప్లై చేసుకుంటూ ఉంటాం. అవి ఒక్కోసారి పడక ఫేస్ ఎంత రియాక్షన్ వచ్చేసి ఆ మచ్చలు ఎక్కువైపోతాయి, మొటాలు ఎక్కువైపోతూ ఉంటాయి కదా. వాటన్నిటికీ చెక్ పెట్టేద్దామండి. ఈరోజు అయితే ఒక బెస్ట్ రెమెడీని మీకు చూపిస్తాను. మంగు మచ్చలు మాయమైపోతాయి అన్నమాట ఈ రెమెడీతో. మీరు రెగ్యులర్గా యూజ్ చేయండి, ఖచ్చితంగా కూడా మంచి బెస్ట్ సొల్యూషన్ అండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి, ఓకేనా. మనమైతే తమలపాకులు తీసుకోవాలండి. ఈ రెమెడీ తయారు చేసుకోవాలంటే మనకు 2 తమలపాకులు ఉంటే సరిపోతుంది అన్నమాట. మంచి తమలపాకులు తీసుకొని చక్కగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని మనం వీటిని మెత్తగా రుబ్బుకోవాలండి. ఫేస్ మీద ఎన్ని సంవత్సరాల నుంచి మొండిగా ఉండే మంగు మచ్చలు కూడా నీట్గా, మొండి మచ్చలు అంటే పింపుల్స్ వల్ల వచ్చినాయి కానీ, మంగు వల్ల వచ్చినాయి కానీ, ఇంకా వేరే ఏదన్నా దెబ్బల వల్ల ఏర్పడిన మచ్చలు కానీ అవన్నీ కూడా క్లియర్ అయిపోతాయండి. ఇవి రెగ్యులర్గా యూస్ చేస్తూ ఉండండి. ఫేస్ అంతా కూడా ఇది అప్లై చేసుకొని ఎక్కడైతే మచ్చలు ఉన్నాయో ఒక గంట తర్వాత క్లీన్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇందులో అయితే మనం కోకోనట్ ఆయిల్ అయితే యాడ్ చేయాలన్నమాట. మనకు మిక్సీలో పట్టుకోవాలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలంటే, అంటే చిన్న 2 ఆకులే కాబట్టి మెదగవు కదా, అందుకని ఇలాంటి చిన్నది ఏదన్నా రోల్ లాగుంటే దంచేసుకోండి సరిపోతుంది, ఓకేనా. కోకోనట్ ఆయిల్ ఇందులో యాడ్ చేసుకుని 1 టేబుల్ స్పూను మెత్తగా పేస్ట్ చేసుకొని ఎక్కడైతే మచ్చలు మొటాలు ఉన్నాయో అక్కడంతా కూడా క్లియర్గా అప్లై చేసేసుకొని మసాజ్ చేసుకోండి. ఒక 15-20 మినిట్స్ అలా ఉంచేసి ఆరిపోయిన తర్వాత చల్లటి నీళ్ళతో కడిగేసుకోండి. అలా రెగ్యులర్గా చేస్తూ ఉంటే మీ ఫేస్ మీద ఉన్న మంగు మచ్చలు, ఎప్పటి నుంచో ఏర్పడిపోయిన మచ్చలు, మొండిగా ఉంటాయి కదా కొన్ని మచ్చలు అలాంటివి, మొటాల వల్ల వచ్చిన మచ్చలు కానీ, ఏదైనా దెబ్బలు తగిలినందు వల్ల వచ్చిన మచ్చలు కానీ, అలాంటివి ఏవైనా కూడా మన స్కిన్ మీద ఏర్పడిన మచ్చలు, పుండ్లు వల్ల వచ్చిన మచ్చలు కానీ, అలాంటివి ఏవైనా కూడా చక్కగా క్లీన్ అయిపోతాయన్నమాట. ఫేస్ అంతా కూడా క్లీన్ అయిపోతుంది. మీరు ఖచ్చితంగా ఈ వీడియోనైతే మీరు ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి. ప్రతి ఒక్కళ్ళు ఈ ప్రాబ్లంతో, అంటే మంగు మచ్చల ప్రాబ్లంతో చాలా వరకు 90% ఫేస్ చేస్తూ ఉంటారు 40 అబోవ్ వచ్చిన వాళ్ళు. సో ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.